ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदांतिकं। वंदेहं श्री गुरु श्रीयुत पदकमलं श्री गुरुं वैष्णवांश्च श्री रूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादं सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीन बंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। सप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वांछाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते व्यासदेवाय। हरे कृष्ण प्रभुजी। हरे कृष्ण अंतरे। ओके 15వ అధ్యాయంలో 25వ శ్లోకం నుంచి స్టార్ట్ చేయండి. నిన్న 24 వరకు చూసాము. సో బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నారు దేవతలతోటి. సో ఏం చెప్తున్నారంటే మానవ జన్మ యొక్క గొప్పతనం గురించి చెప్పేశారు. దేవతలు సైతం మానవ జన్మను పొందాలి అని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మానవ జన్మ ద్వారా ముక్తి పొందడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అని. సో దాని తర్వాత అండి 25వ శ్లోకం. యచ్చ వ్రజంత్య నిమిషాం వృషభానువృత్యా దూరే యమాహ్యుపరీనః గృహణీయశీలా శీలః భర్తుర్మితస్సు యశసః కథనానురాగం రాగా వైక్లవ్య భాష్ప కలయా పులకీకృతాంగః భగవన్ మహిమలను శ్రవణము చే ఏ మానవుల దేహ లక్షణములు పారవస్యమును మార్పు చెందును మరియు దాని వలన ఎవరు బరువుగా శ్వాసించుచు చమర్చుదురో అట్టివారు ధ్యానతపాది కార్యములను ఉపేక్షించినను వైకుంఠమునకు పోవుదురు. అట్టి భగవద్ధామము భౌతిక జగత్తునకు పైన ఉండి బ్రహ్మాది దేవతలతో వాంఛితమైనది. ఎవరు భగవద్ధామానికి ఈజీగా వెళ్ళగలరు అనేటువంటి విషయం ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తున్నారు అన్నమాట. ఎవరైతే భగవంతుణ్ణి కీర్తించేటప్పుడు తన్మయత్వం చెందుతారో, ఎవరైతే భగవంతుణ్ణి కీర్తించేటప్పుడు శరీరం బరువుగా అనిపిస్తూ చెమటలు వస్తాయో వాళ్ళకి, అంటే ఆ భావంలో అప్పుడు అలాంటి వాళ్ళు మిగిలినటువంటి ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటిని వదిలేసినా గానీ వాళ్ళకి భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హతను వాళ్ళు ఆల్రెడీ పొందున్నారు అని చెప్తున్నారు. అంటే భగవద్ధామాన్ని పొందాలి అంటే ఏదో విధి నియమాలు పాటిస్తూ పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేయడం, లేకపోతే సంధ్యావందనం చేయడం, పూజ చేయటం, గుడికి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా భగవంతుడికి చేసేటువంటి భక్తియుత సేవలో కొన్ని విధి విధానాలు. ఎప్పుడైతే నువ్వు భక్తిలో అగ్రసరుడు అవుతావో అప్పుడు నీకు ఈ విధి విధానాలు కూడా అవసరం లేదు.
భక్తిలో అగ్రసరలం అయ్యాము అనడానికి సింప్టమ్స్ ఏంటి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారండి. సో సింప్టమ్స్ ఏమిటంటే మనం ఒకవేళ భక్తిలో కనుక అగ్రసరలం అయినట్లయితే భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించేటప్పుడు జపం చేసేటప్పుడు మనలో ఆ తన్మయత్వం వస్తుంది అన్నమాట. తన్మయత్వానికి సింప్టమ్స్ కూడా ఇక్కడ చెప్తున్నారు. శరీరం నుంచి చెమటలు వస్తాయంట, ఇంకా శరీరం కూడా బరువుగా అనిపిస్తుందంట. సో ఇవన్నీ సింప్టమ్స్ అన్నమాట. ఒకవేళ ఈ సింప్టమ్స్ తోటి కనుక నువ్వు ఉంటే భగవన్నామాన్ని స్మరణం చేసినప్పుడు భగవద్ధామానికి నువ్వు గ్యారంటీ వెళ్తావు, వేరే ఏం చెయ్యకపోయినా అని అంటున్నావు. భగవద్ధామము భౌతిక జగత్తునకు పైన కలదు అని ఇచ్చట స్పష్టముగా తెలుపబడింది. భూలోకము పైన లక్షలాది ఉన్నత లోకములు ఉన్నట్లుగానే కోట్లాది ఆధ్యాత్మిక లోకములు ఆధ్యాత్మిక ఆకాశములు కలవు. అట్టి ఆధ్యాత్మిక ధామము దేవతల స్థానమునకు పైన గలదు అని బ్రహ్మదేవుడు ఇచ్చట పలుకుచున్నాడు. వాంఛితము గుణములను వృద్ధి పరుచుకున్నప్పుడే ఎవరైనాను ఆ భగవద్ధామమునకు ప్రవేశించగలరు. అంటే ఇప్పుడు మనం కొన్ని గుణగణాలని అలవాటు చేసుకోవాలి. గుణగణాలను అలవాటు చేసుకుని ఆ గుణగణాల ప్రకారం గనక మనం ఫాలో అయితే, అంటే మనలో ఆ మార్పులు కనుక వస్తే, అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులమవుతాం. అయితే ఈ భగవద్ధామం ఆధ్యాత్మిక, దాన్నే ఆధ్యాత్మిక లోకం అంటారు. ఈ ఆధ్యాత్మిక లోకంలో కూడా, ఆధ్యాత్మిక ఆకాశంలో కూడా అనంతమైనటువంటి ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి, అంటే వైకుంఠాలు అన్నమాట. సో అనంతమైనటువంటి వైకుంఠాలు ఉన్నాయి. ఆ విషయాన్ని బ్రహ్మదేవుడు దేవతలకి చెప్తున్నారండి. సో అలాంటి లోకాలకి వెళ్ళడానికి అర్హత మనం కొన్ని గుణగణాలని అలవరుచుకున్నప్పుడు సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. వాంఛితము గుణములను వృద్ధిపరుచుకున్నప్పుడే ఎవరైనాను ఆ భగవద్ధామమును ప్రవేశించగలరు. సమస్త సద్గుణములు భక్తుని ఎందే వృద్ధి నొంది ఉండను. కృష్ణ భక్తి భావన ఎందున్న వాడు దేవతల సమస్త సద్గుణములను కలిగి ఉన్నాడని శ్రీమద్ భాగవతము నందలి పంచమ స్కందములోని 18వ అధ్యాయము నందలి 12వ శ్లోకమున తెలుపబడింది. భౌతిక జగమునందు దేవతల గుణములు అతి ఘనముగా శ్లాఘించబడను. అజ్ఞాని కన్నను మర్యాదస్థుడు గొప్పగా కీర్తించబడను అనగా మన అనుభవంలో ఉన్నది, అనగా ఉన్నత లోకంలో ఉన్నటువంటి దేవతల గుణములు మర్త్యలోక వాసుల గుణములతో పోల్చించు అత్యంత ఉత్తమమై ఉన్నవి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, కృష్ణ భక్తి భావనలో కనుక ఉంటే, అంటే భక్తి భావనలో ఉన్న వాళ్ళకి అలాంటి గుణాలు ఉంటాయి. ఏది భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హమయ్యేటువంటి గుణాలు భక్తి భావనలో ఉన్నటువంటి వాళ్ళు, కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యం. అయితే ఇప్పుడు ఈ భౌతిక లోకంలో కూడా అనేక ఉన్నత లోకాలు కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఉన్నత లోకంలో ఉండేటువంటి జీవరాశి యొక్క గుణాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకంటే కూడా కొంచెం గొప్పగా ఉంటాయి వాళ్ళ యొక్క గుణాలు. అంటే ఇప్పుడు దాని అర్థం మనకంటే గొప్పగా ఉన్నాయి అంటే భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులమయ్యే అంత గొప్పగా ఉన్నాయా లేవా అనేటువంటిది మళ్ళీ వేరు విషయం. కాకపోతే ఒక అజ్ఞాని కంటే మనం ఏ విధంగా గొప్ప, మనకంటే భగవద్ధామంలో ఉన్నవాళ్ళు అలా గొప్ప అనేటువంటి విషయం చెప్తున్నారు. వాంఛితము గుణములను వృద్ధిపరుచుకునే వారు మాత్రమే భగవద్ధామమును ప్రవేశించగలరు అని బ్రహ్మదేవుడు ఇచ్చట రూఢీపరుచుచున్నాడు. అంటే అవసరమైనటువంటి గుణాలు, మంచి గుణాలలో కూడా అవసరమైనటువంటి గుణం ఏమిటి అనేటువంటిది. భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములు 26 అని చైతన్య చరితామృతమునందు తెలుపబడింది. భక్తులకి 26 లక్షణాలు ఉంటాయి, 26 లక్షణాలు ఉంటాయి అంటండి. సో ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాళ్ళు భక్తులు అని అంటారు. ఆ లక్షణాలు ఏంటో ఇక్కడ చెప్పబోతున్నారు. ఆ లక్షణాలు ఏది మనకి లేదో దాన్ని అలవరుచుకోవడానికి కనుక మనం ప్రయత్నం చేస్తే వాంఛితమైనటువంటి గుణాలను మనం పొందినట్లు అవుతాం. ఒకవేళ వాంఛితమైనటువంటి గుణాలను పొందితే భగవద్ధామానికి వెళ్ళే అంత అర్హత మనకి వస్తుంది. సో ఈ 26 లక్షణాలని కూడా చైతన్య చరితామృతంలో చెప్పబడడం జరిగింది. అవి ఈ విధముగా ఉన్నవి. అతడు పరమ కరుణామయుడై ఉండాలి ఫస్ట్. ఎవరితోని కలహించడు. కృష్ణ భక్తి భావననే జీవితపు అత్యున్నత లక్ష్యమని అంగీకరించును. సర్వులైన సముడయ్యుండును. అతని స్వభావమున ఎవరును తప్పులు ఎన్నజాలడు. అంటే ఎవరిలోనూ మిస్టేక్స్ చూడు, ఏంటి మీరు ఇలా చేశారు, ఏంటి మీరు అలా చేశారు
మీరు అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా మాట్లాడరు వాళ్ళు. ఉదారుడును మృదుస్వభావము కలవాడును అగు అతడు అంతర్బాహ్యములయందు సదా శుచిగా ఉండును. రోజు పొద్దున్నే స్నానం, మధ్యాహ్నం స్నానం, నైట్ స్నానం మాత్రమే చేస్తే సరిపోదండి, అంతర్బాహ్యములలో కూడా శుచిగా ఉండాలి. బాహ్యంలో శుచి 100% ఉండాల్సిందే, బాహ్యంలో శుచి లేకుండా అంతరంలో కూడా శుచి రాదు. కాబట్టి బాహ్య శుచి అనేది కంపల్సరీ, అంతరంలో కూడా శుచిగా ఉండాలి. అంతరంలో శుచిగా ఉండడం అంటే కల్మషం లేనటువంటి మనస్సు కలిగి ఉండాలి, కృష్ణభక్తి భావనలో చైతన్యయుతులై ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అంతరంలో కూడా శుచిగా ఉన్నట్టు. ఈ భౌతిక జగమున దేనిని కూడా అతడు నాది అనడు, అంటే అహంకారం లేకుండా ఉండడం అన్నమాట. సకల జీవులకు అతడు సుహృత్తు, పరమశాంతుడైనట్టి అతడు కృష్ణుడికి సంపూర్ణ శరణాగతుడు, ఎట్టి భౌతిక కోరికలు లేనివాడు, అణుకువ కలిగి సదా స్థిరుడై ఉండి ఇంద్రియ కలాపములను జయించి ఉండును, దేహ పోషణకు మించి అతిగా భుజించడు, లౌకిక గుర్తింపునకై తహతహలాడడు, సర్వులను గౌరవించును కానీ తనను గౌరవించవలను అని పట్టుబడ్డడు, పరమ గంభీరుడును పరమ దయామయుడును పరమ స్నేహితుడును అయ్యుండును, కవి అయి ఉండును, అన్ని కార్యములయందు దక్షతను కలిగి ఉండును, అర్ధరహిత విషయమున అతడు మౌనము వహించును. అంటే ఇప్పుడు మాట్లాడినా కానీ దానివల్ల సాధించేది ఏమీ లేదు అనుకుంటే ఏం మాట్లాడడం, మాట్లాడడం వల్ల భక్తి మనలో పెరుగుతుంది లేకపోతే అవతల వాళ్ళలో భక్తి పెరుగుతుంది అని అనుకున్నప్పుడే మాట్లాడతాడు. ఒక ఇంతకుముందు చెప్పారు కదండి స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయం. ఒక తాబేలు ఏ విధంగా అయితే తన అవయవాలని లోపలికి తీసుకొని ఏ విధంగా కంట్రోల్డ్గా ఉంటుందో, దానికి ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడే అవయవాలు బయటకు తీసుకుంటుంది, లేకపోతే అవయవాలు లోపలికి తీసుకుంటుంది. అవయవాలు లోపలికి తీసుకున్నప్పుడు ఈ బాహ్య ప్రకృతితోటి బాహ్యంగా ఉన్నటువంటి దేనితోటి కూడా అది సురక్షితంగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా భక్తి భావంలో ఉన్నటువంటి వాడు ఇంద్రియాలను కూడా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిస్తాడు. ఆ అవసరం ఎప్పుడు వస్తుందని వాడికి కృష్ణ సేవలో మాత్రమే అవసరం వస్తుంది. సో అప్పుడు మాత్రమే ఇంద్రియాలను బయటికి తీస్తాడు అన్నమాట. దాన్ని అర్ధరహిత విషయాల మీద మౌనము వహించటము. అదేవిధంగా శ్రీమద్ భాగవతంలోని తృతీయ స్కంధంలోని 25వ అధ్యాయమునందు 21వ శ్లోకమున సాధు పురుషుని యొక్క యోగ్యతలు పేర్కొనబడి, అంటే ఇవన్నీ ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా అవసరమైనటువంటి లక్షణాలు, ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు అన్నమాట. కవి అయి ఉండాలి అని కూడా అంటున్నారు. అంటే మన అందరం కౌలం కాదండి, అందరూ కౌలు ఉండరు, మరి కౌలు కాని వాళ్ళు భక్తులు కారా అంటే, ఇక్కడ కవి అయి ఉండడము అంటే దాని మీనింగు భగవంతుణ్ణి భావంతో కీర్తించగలగడం. భగవద్ధామమున ప్రవేశించుటకు అర్హుడైనటువంటి సాధు మహాత్ముడు గొప్ప ఓర్పు కలవాడును, సకల జీవుల యెడ పరమ కరుణ కలవాడును అయ్యుండునని అతట చెప్పబడింది. అతడు పక్షపాతి కాడు, మానవులు మరియు జంతువుల యెడ సమముగా కరుణను కలిగి ఉండును. అంటే ఏ దాన్ని చూసినా కానీ అన్నిటినీ ఒకే రకమైనటువంటి భావనలు, అందరూ ఆత్మస్వరూపులే అని చూడగలగడం అన్నమాట. అతడు మానవ నారాయణుని అంటే దరిద్ర నారాయణుని, ఆకలి తీర్చుటకు మేక నారాయణుని సంహరించునంతటి మూర్ఖుడు కాడు. సమస్త జీవుల యెడ కరుణామయుడై ఉండును కనుక శత్రురహితుడై ఉండును. అతడు పరమశాంతుడు, భగవద్ధామమును ప్రవేశించుటకు యోగ్యత కలిగిన వారి లక్షణములు ఇవి. అట్టి మనుజుడు క్రమముగా ముక్తుడై భగవద్ధామమును ప్రవేశించును అనే విషయము శ్రీమద్ భాగవతం నందు 5వ స్కంధములోని 5వ అధ్యాయమున నిర్ధారించబడింది. పవిత్ర హరినామమును ఉచ్చరించిన పిదపయు రోదించని వాడు లేదా పులకాంకితుడు కానివాడు నిక్కముగా పాషాణా హృదయుడేనని శ్రీమద్ భాగవతం నందు 2వ స్కంధములోని 3వ అధ్యాయమున 24వ శ్లోకం అని తెలుపుచున్నది. సో 3వ అధ్యాయం 24వ శ్లోకం
ద్వితీయ స్కందం రెండవ స్కందం 2.3.24 అందులో ఏం చెప్తున్నారంటే ఎవరైతే మనిషి భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తున్నప్పుడు ఆ పులకింత రాదు ఎవరికైతే ఆ తన్మయత్వం రాదు అలాంటి వాడి హృదయం పాషాణ హృదయం అని చెప్తున్నారు అతివాడి హృదయము పాషాణము కన్నను పాషాణము కనుకనే పవిత్ర హరినామం అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ఉచ్చరించిన పిదపు మార్పు చెందబోదు మామూలు భౌతికమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము ఎలా ఫీల్ అవుతాము అలానే కనుక ఒక అలా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు లేకపోతే కీర్తన చేస్తున్నప్పుడు కూడా అలానే ఉందనుకోండి వాడికి సో అప్పుడు అలాంటి మనిషి పాషాణ హృదయాన్ని కలిగినటువంటి వాడు అంటారు అలాంటి వాడికి మాత్రమే ఆ మార్పు అనేది రాదు అంటారు అపరాధ రహితముగా పవిత్ర హరినామమును హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని కీర్తించినప్పుడు కలిగే పారవస్యముననే అట్టి దేహ మార్పును కలుగుచుండును మనము నివారించవలసినటువంటి అపరాధముల సంఖ్య 10 ఇప్పుడు మనకు ఉండవలసినటువంటి లక్షణాలు 26 చెప్పారు ఇప్పుడు మనం మనకు ఉండకూడనటువంటి లక్షణాల గురించి చెప్తున్నారు అవి మనం నివారించాలి ఫస్ట్ అది నివారించినప్పుడు మాత్రమే మనకి మనం కావాల్సినటువంటి లక్షణాలను మనం అలవర్చుకోగలుగుతాం పది లక్షణాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం మన క్యారెక్టర్లోంచి తీసేయాలి అవేంటో ఇక్కడ చెప్తున్నారు తమ జీవితమున భగవన్ మహిమలను ప్రచారం చేయుటకు యత్నించు వారిని నిందించుట ఎవరైనా సరే భగవన్ మహిమలను కనుక ప్రచారం చేయాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళని నిందిస్తే అపరాధం అది మొదటి అపరాధం పరమపురుషుడు శ్రీకృష్ణుని మహిమలను అవగతం చేసుకున్నట్లో జనులు శిక్షణ కూర్చవలసి ఉన్నది కనుక భగవన్ మహిమలను ప్రచారము కావించు భక్తులను ఏనాడునూ నిందించరాదు అది ఘోర అపరాధం పరమ పవిత్రముగు విష్ణునామమును పరమ మంగళకరమైనది ఆ దేవదేవుని లీలలు సైతము పవిత్ర నామమునకు అభిన్నము అంటే నామానికి లీలలకి భగవానుడికి ఏం తేడా లేదు ఎవరైనా సరే కృష్ణ భక్తిని కనుక ప్రచారం చేస్తున్నప్పుడు లేకపోతే ఎవరికైనా చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళని నిందిస్తే అది ఘోరమైనటువంటి అపరాధం అంట చెయ్యకూడనటువంటి అపరాధాలు 10లో అది మొదటి అపరాధం హరే కృష్ణ మహామంత్రము లేదా కాళీనామము లేదా దుర్గానామము లేదా శివనామము అన్నీను ఒకటే అని అనుచు దేనినైనా మనుషులు జపించవచ్చును అనే మూర్ఖ జనులు ఎక్కువమంది కలరు దేవదేవుని పవిత్ర నామము మరియు ఇతర దేవతల యొక్క నామకర్మాదులు ఒకే స్థాయిలో ఉన్నట్టివి అని ఎవరైనా తలపించో లేదా పవిత్ర హరినామమును లౌకిక శబ్దము అని భావించో అదీను అపరాధమే అంటారు కదండి అంతా ఒకటే ఎవరిని తెలిసినా ఒకటి అని అంటారు చూసారండి అది ఘోర అపరాధం అంట హరే కృష్ణ మహామంత్రంతో మిగిలిన ఏ మంత్రం కూడా సమానము అని అనుకోవటం కూడా అపరాధమే అని చెప్తారు భగవన్ మహిమలుడు ప్రచారము కావించు గురువును సాధారణ మానవుడు అని తెలుచుట మూడవ అపరాధం అపరాధాలు ఎవరైనా రాస్తే రాయండి మళ్ళీ చెప్తున్నాను మొదటి అపరాధం ఏంటండి శ్రీకృష్ణ భగవాను మహిమలను గానం చేసేటువంటి వాడిని నిందించటం కూడా మొదటి అపరాధం రెండవ అపరాధం హరే కృష్ణ మహామంత్రం మిగిలిన ఏ ఇతర మంత్రాలకి కూడా సమానం కాదు ఏ ఇతర మంత్రాలతోటి పోల్చకూడదు అన్ని మంత్రాలు ఒకటే శివమంత్రమైనా కృష్ణ మంత్రమైనా లేకపోతే దుర్గా మంత్రమైనా లేకపోతే ఏదైనా ఒకటే అని అనుకోవటం కూడా అపరాధమే అది రెండవ అపరాధం మూడవ అపరాధం గురువుని సాధారణమైనటువంటి మనిషి అని అనుకోవటం కూడా మూడవ అపరాధం వేద వాంగ్మయమును సాధారణ జ్ఞాన గ్రంథము అని భావించడం నాలుగవ అపరాధం ఏదైతే మనం వేద వాంగ్మయం ఉందండి మహాశ్రీమద్ భాగవతం కూడా సామాన్యమైనటువంటి మామూలు బుక్స్ లో ఒక మామూలు బుక్స్ లాంటిదే ఇది కూడా అని అనుకోవటం కూడా అపరాధమే నాలుగవ అపరాధం లాంటిది భక్తులు కృత్రిమముగా ప్రాధాన్యమును వసగిరి అని తలుచుట ఐదవ అపరాధం అంటే భక్తులకి మనం ప్రాధాన్యం ఇస్తాం ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్తే యాక్చువల్గా భగవంతుడికి హారతి ఇస్తారు కదండి
ఒక హైరార్కీలో ఇస్తారన్నమాట. ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, సెకండ్ ఎవరికి ఇవ్వాలి, థర్డ్ ఎవరికి ఇవ్వాలి, అట్లా ఉంటుంది ఒక ఒక పద్ధతి ఉంటుంది. దేవుడికి ఇలా ఇలా చూపించేసి మనకు చూపించేసి మనందరినీ ఇంకా హారతి అద్దుకోండి అని చెప్పేసి అట్లా ఉండదు. టెంపుల్లో హారతి ఇచ్చేటువంటి విధానం కూడా అలా ఉండదు అనమాట. ఫస్ట్ కృష్ణ భగవానుడికి ఇస్తారు, తర్వాత కృష్ణ భగవానుడికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మన వైపు తిరుగుతారు. మన వైపు తిరిగినప్పుడు మళ్ళీ మనకి ఇట్లా చూపిస్తారు. అట్లా చూపించినప్పుడు అది మనకు చూపించడం కాదు, అది భగవంతుడికి పూజ జరుగుతుంటే అక్కడ మనం పోయి ఎలా భగవంతుడి యొక్క పూజను చూస్తున్నామో అలానే అక్కడికి దేవతలు కూడా వస్తారు. మన వెనకాల ఎక్కడో నిలబడి దేవతలు చూస్తూ ఉంటారు. అందుకనే పూజారి ఎవరైతే భగవంతుడికి హారతిస్తుంటారో ఆయన భగవంతుడికి హారతి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ హైరార్కీలో దేవతలు అన్నమాట, దేవతలకు చూపిస్తారనమాట. మరి దేవతలు అయిపోయిన తర్వాత ఇంకెవరండి, సీనియర్ డివోటీస్. అంతేగాని ఇప్పుడు నేను వెళ్ళగానే నాకు ఇచ్చేసారు హారతి, నేను ఉన్నా కానీ నాకు ఇవ్వకుండా నా పక్కన చుట్టూత ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు అందరికంటే సీనియర్స్, అందరు అంటే మొత్తం సీనియర్ అంటే ఏంటండి, వయసులో కాదు, శాస్త్రజ్ఞానంలో లేకపోతే డివోషనల్ అంటే ఈ భక్తియుత సేవా మార్గంలో ఎంత సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు, ఏ లెవెల్లో ఆయన యొక్క జ్ఞానం ఉంది, ఏ లెవెల్లో ఆయన యొక్క భక్తి ఉంది అనేటువంటి దాన్ని బట్టి ఒక సీనియారిటీ. అలాంటి సీనియర్లకి ఫస్ట్ మళ్ళీ ఇస్తారు. ఆ సీనియర్లకు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం తక్కువ సీనియర్లు, ఆ తర్వాత ఇంకొంచెం తక్కువ సీనియర్లు, ఆ తర్వాత సామాన్య మానవులు, సామాన్య జనులు అలా ఇస్తారు. అంటే ఒక ఒక హైరార్కీలో ఇస్తారనమాట భగవంతుని పూజించిన తర్వాత మనకి ఇచ్చేటువంటి విధానం కూడా. అందుకనే ఎవరైనా సరే భక్తుడికి ప్రాధాన్యం ఇస్తుంటే అది కృత్రిమ ప్రాధాన్యము అని అనుకోవడం ఐదవ అపరాధం అని చెప్తున్నారు. కానీ నిజం ఏమనగా శ్రీకృష్ణ భగవానుడు తన నామమునకు అభిన్నుడు, కనుకనే అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవంగా పవిత్ర నామమును ఈ యుగమునకు ఉపదేశించబడినట్లుగా కీర్తించటమే. పవిత్ర హరినామమునకు ఏదో ఒక వ్యాఖ్యానమును వసుకుట ఆరవ అపరాధం. అంటే హరినామానికి మీనింగ్ ఇస్తారనమాట, హరి అంటే ఇది, కృష్ణ అంటే ఇది, రామ అంటే ఇది, దీని మీనింగ్ ఓవరాల్గా ఇది, అవన్నీ కూడా వాళ్ళ సొంత కల్పితాలతో తీస్తారు. అది కూడా అపరాధమే, మనకి తెలియని విషయం చెప్పకూడదు. భగవంతుడి నామానికి సంబంధించి ఏదైనా ఒక విషయం ఒక చర్చ జరిగినప్పుడు అందుకనే మనం ఎప్పుడైనా సరే తెలియని విషయం మాట్లాడద్దు, ఎవరో ఏదో ఎక్కడో చెప్పారు అని చెప్పేసి మనం ఇక్కడ ప్రస్తావించొద్దు అని ఎందుకు అంటామంటే అండి, అలా అది ఘోర అపరాధం కాబట్టి మనం అలా చేయొద్దు అంటాం. ఏదైతే మన భక్తుడిలో ఉండాల్సినటువంటి క్వాలిటీయో ఆ క్వాలిటీ కాదు అది. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే నాకు అది తెలిసింది, నాకు అలా తెలిసింది, హరినామం గురించి నాకు ఇలా అనిపించింది, ఈ అనిపించటాలు తెలియటాలు శాస్త్ర ప్రమాణం కాదు. శాస్త్ర ప్రమాణం కానటువంటి వాటిని చర్చించడం కూడా అపరాధమే. అందుకనే అప్పుడప్పుడు మనం కొంచెం గట్టిగా కూడా చెప్తుంటాం ఆ విషయాన్ని, మనం చర్చించొద్దండి అలాంటి విషయాలు, మనం మాట్లాడొద్దండి అలాంటి విషయాలు. ఎందుకంటామండి, ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణం కాదది. భక్తుడికి ఉండాల్సినటువంటి తప్పు లక్షణాలలో ఒకటి కాబట్టి ఆ లక్షణాన్ని ముందు మనం బయట తీసేసేయాలి, మనలో ఉంచుకోకూడదు అలాంటి లక్షణాలు. పవిత్ర హరినామమునకు ఏదో ఒక వ్యాఖ్యానమును వసుకుట ఆరవ అపరాధం, నామ బలముపై పాప జీవనమును గడుపుట ఏడవ అపరాధం. ఇది ఇంకొకటి అంటారు కదండి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే శ్రీకృష్ణ భగవానుడికి సరెండర్ అయిపోతే సర్వ పాపాలు తొలగిపోతాయి అని చెప్తారు కదండి. ఒక పాపం చేసినడం, ఒక పాపం చేయడం, పాపం చేసి వచ్చి వచ్చిన వెంటనే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే అని అనుకోవడం. మళ్ళీ తర్వాత మళ్ళీ అదే ఏదో ఒక సందర్భంలో వచ్చింది అనుకోండి, మళ్ళీ పాపం చేయడం, ఏం పర్లేదులే నేను ఇప్పుడు పాపం చేస్తాను రేపు పోయి మళ్ళీ హరే కృష్ణ మహామంత్రం జరిపేస్తాను నా పాపం పోతుంది కదా అని అనుకునేవాడు కూడా అపరాధం చేసినట్లే అని చెప్తున్నారు. సో అలాంటి వాడి పాపాలు పోవండి. ఇంకా నామానికి లేకపోతే భగవంతుడి దృష్టిలో అపరాధం చేసినటువంటి వాడు అవుతారు. నామ బలముపై పాప జీవనమును గడుపుట ఏడవ అపరాధం, కేవలం హరినామ కీర్తనముచే సమస్త పాప ఫలముల నుండి మనుషుడు ముక్తి నొందునని అవగతమైనది, కనుక
నామబలంపై ఏ విధమైనటువంటి పాపకర్మలను తాను చేయవచ్చునని ఎవరైనా తలచిస్తో అది అపరాధమే. హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనములను ఇతర ఆధ్యాత్మిక కర్మలతో సమానము అనుట కూడా 8వ అపరాధము. మీరు చేస్తున్నారు ఆధ్యాత్మిక కర్మే, నేను చేస్తున్నాను ఆధ్యాత్మిక కర్మే, నేను నా లెవెల్లో చేస్తున్నాను, నేను నా స్టైల్లో చేస్తున్నాను, మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తున్నారు, మీరు చేసేది నేను చేసేది ఒకటే అంటాం కూడా అపరాధమే అని చెప్తున్నారు. అంటే ఆధ్యాత్మిక కర్మల్లో అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక కర్మ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం. హరే కృష్ణ మహామంత్రం యొక్క జపం మిగిలిన ఏ మంత్రం యొక్క జపంతో సమానం కాదు. ఒకవేళ సమానము అని అనుకుంటే కూడా అపరాధమే. అన్ని ఆధ్యాత్మిక కర్మలు ఒకటే. మీరు ఆధ్యాత్మిక కర్మ చేస్తున్నారు, మా గురువు మాకు ఇలా చెప్పారు, మేము ఈ ఆధ్యాత్మిక కర్మ చేస్తాం అని అనుకోవటం కూడా భాగవతం ప్రకారంగా అపరాధమే. ఏ స్థితి అందును అవి సమానములు కాజాలవు. ఆసక్తి లేని వారి ఎదుట పవిత్ర నామం యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకించి కొనియాడుట 9వ అపరాధం. ఇంకొక అపరాధం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదనుకోండి, లేదు నువ్వు ఎంత చెప్పినా వాడు వినేవాడు కాదు అనుకోండి, వాడి దగ్గర పోయి హరే కృష్ణ మహామంత్రం చెప్పండి, హరే కృష్ణ మహామంత్రం ఇలా ఉంటుంది, హరే కృష్ణ మహామంత్రం చేస్తే ఇంత గొప్ప అని చెప్పటం కూడా అపరాధం. అలాంటి వాడికి చెప్తే ఏమవుతుందండి, హరే కృష్ణ మహామంత్రం యొక్క విలువ పోదు. వాడు హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకెళ్ళి తప్పుగా ఎక్స్ప్రెస్ చేస్తాడు, తప్పుగా ఇంకొకరికి చెప్తారు, వీడు ఎలా చెప్పాడు, వీడు ఎలా చెప్పాడు, ఆయన ఎలా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు, హరే కృష్ణ మహామంత్రం అంట అది గొప్ప అంట ఇది గొప్ప అంట ఇలా మాట్లాడతాడు. సో నామానికి మన వల్ల కనుక అపరాధం జరుగుతుంది అంటే అలాంటి వాడికి చెప్పడం వల్ల జరుగుతుంది. సో అది కూడా 9వ అపరాధం అని. ఆసక్తి లేని వాడి ఎదుట, మనం ఎంత చెప్పినా కానీ వాడికి ఆసక్తి రాదు, వాడు జపం చేయడు అని అనుకునేటువంటి వాడి దగ్గర మనం ఒకవేళ చెప్తే ఆ మంత్రం యొక్క విలువని చెప్తే అది కూడా అపరాధమే అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జీవనమును గడుపుచునే ఏదయో పొందవలని విద్యాభావనకు ఆసక్తుడు అగుట లేదా దేహమునే ఆత్మగా భావించుట అనేది 10వ అపరాధం. అంటే ఒక పక్క నువ్వు భక్తి చేస్తున్నావు కానీ భౌతిక లాభాలను ఇంకా కోరుకుంటున్నావు, ఇంకా ఆత్మజ్ఞానం రాలేదు, నేను అంటే ఇంకా నేను ఆత్మని అనేటువంటి ఫీల్ కూడా రావట్లేదు. అంటే తెలుసుకున్నాం, బుక్స్ చదివాం, కానీ అది 100% యాక్సెప్ట్ చేసామా? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే నేను ఆత్మ అనేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడి కర్మలు వాడి యొక్క మాటలు వేరుగా ఉంటాయి. నేను ఆత్మ అని తెలుసు కానీ అది ఆచరిస్తున్నామా, ఆచరణలో ఉందా లేదా, ఆచరణలో లేకపోతే వాడి మాటలు వాడి కర్మలు ఇంకొక రకంగా ఉంటాయి. సో అది ఒకవేళ మనము ఆధ్యాత్మిక పురోగతిలో ఉంటూ కూడా దేహభావంలోనే కర్మలు చేస్తే అది 10వ అపరాధము అని చెప్తారు. ఈ దశవిధ అపరాధముల నుండి విడివడి ఉండి పవిత్ర హరినామమును కీర్తించువాడు పులకాశ్రువు అని పిలువబడును. పారవశ్య స్థితిని బడి ఇట్లాంటి వాళ్ళు ఒకవేళ ఈ అపరాధాలు లేకుండా హరినామ కీర్తన కనుక చేస్తే, ఎవరైనా హరినామ కీర్తన చేస్తుంటే శ్రవణం చేస్తే ఆ పులకించేటువంటి భావం అనేది వస్తుందన్నమాట మనలో, ఆ పులకరింత వస్తుందన్నమాట, ఆ తన్మయత్వం అనేది వస్తుందన్నమాట. ఆ తన్మయత్వం వచ్చినటువంటి స్థితిని పారవశ్య స్థితి అంటారు. అలాంటి వాళ్ళని పులకాశ్రువు అంటారు. పులక అనగా ఆనంద చిహ్నములు అని భావము, అశ్రువు అనగా కన్నీరు అని భావం. పవిత్ర హరినామమును అపరాధరహితముగా కీర్తించు వాని ఎందు పులకాశ్రువులు గోచరించవలసిందే. ఒకవేళ అపరాధం లేకుండా గనక మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని గనక కీర్తిస్తే ఆనంద భాష్పాలు రావాల్సిందే అని అంటున్నారు. పవిత్ర హరినామమును అపరాధరహితముగా కీర్తించిన వాని ఎందు పులకాశ్రువులు గోచరించవలసిందే. భగవన్ మహిమలను కీర్తించుటచే పులకాశ్రువులు కలిగిన వారు భగవద్ధామమున ప్రవేశించుటకు అర్హులు అని ఈ శ్లోకమున తెలుపబడింది. అంటే ఆ స్థితిలో ఉంటా, అంటే ఎవరికైతే పులకాశ్రువులు వస్తాయో వాళ్ళు భగవద్ధామానికి పోవడానికి అర్హులు అని అంటున్నారు. హరే కృష్ణ మహామంత్రమును కీర్తించినప్పుడును మనుజుని యందు ఈ లక్షణములు గోచరించనిచో అతని ఇంకను అపరాధిగానే తలచవలను అని చైతన్య చరితామృతమునందు తెలుపబడింది. ఈ విషయమున
దాని ఇందే ఒక చక్కని పరిష్కారమును సూచించును. అది ఏమనగా ఎవడైనా చైతన్య మహాప్రభువును ఆశ్రయించి పవిత్ర హరినామమును కీర్తించుచో సమస్త అపరాధముల నుండి ముక్తుడు కాగలడు. ఈ విషయము ఆదిలీల యందు 8వ అధ్యాయంలోని 31వ శ్లోకమున చెప్పబడింది తెలుపబడింది. మనం చేస్తున్నామండి ఇన్ని సంవత్సరాల నుంచి, నాకు 15 ఏళ్ళు వస్తున్నాయి, 15 ఏళ్ళ నుంచి నేను సాధన చేస్తూనే ఉన్నాను. అయినా కానీ చాలా మందికి పులకాశ్రువులు వస్తుంటే చూస్తున్నాను, కానీ నాకు మాత్రం పులకాశ్రువులు రావట్లేదండి అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి ఇక్కడ చెప్తున్నటువంటి సొల్యూషన్, చైతన్య చరితామృతంలో చెప్పబడినటువంటి ఆదిలీల సొల్యూషన్ ఏం చెప్తున్నారు అంటే, చైతన్య మహాప్రభు ముందు నిలబడి మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తే మనకి పవిత్రత పెరుగుతుందన్నమాట. అందుకని మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినప్పుడు మాల మొదలు పెట్టడానికంటే ముందు మనము చైతన్య మంత్రం చదవాలన్నమాట. మనకి చూస్తే మనం మార్నింగ్ చాంటింగ్ చేస్తుంటాం కదండి, మార్నింగ్ చాంటింగ్ చేసినప్పుడు మాలకి మాలకి మధ్యలో శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద అని చెప్పేసి మంత్రం చదువుతారు. ఆ మంత్రం చదివి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తారు. అంటే మనం జపం చేసేటప్పుడు ప్రతి రౌండ్కి ఫస్ట్ ఈ చైతన్య మంత్రం చదివిన తర్వాత, చైతన్య మహాప్రభు మంత్రం చదివిన తర్వాత జపం చేయాలి. అలా చేస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కృష్ణ చైతన్య మహాప్రభు బ్లెస్సింగ్స్ కూడా మన మీద ఉంటాయి. సో అది చైతన్య ఆదిలీలలో చెప్పబడింది అనమాట. అది సొల్యూషన్. మంత్రం చదువుతున్నాను కదండి, మంత్రం మీద ఇంట్రెస్ట్ రావట్లేదండి నాకు అంటారు చూసారా. ఆ మంత్రం మీద ఇంట్రెస్టు, జపం మీద ఇంట్రెస్టు ఎప్పుడు వస్తుంది అంటే ఈ చైతన్య మహామంత్రం చదివినప్పుడు వస్తుంది. తద్విశ్వగుర్వధికృతం దివ్యం విచిత్ర విబుధాగ్ర్యమానసోచి. ఆపుః పరం ముధమ పూర్వము పేత్య యోగం. మునయస్తదతో వికుంఠం. ఆ విధముగా సనక సనాతన సనందన సనత్కుమారులు పైన పేర్కొనబడినటువంటి వైకుంఠ లోకములను తమ యోగ బలము చేరి అపూర్వ ఆనందమును బడిసింది. ఆధ్యాత్మిక ఆకాశమున వైకుంఠ లోకముల యందలి ఉత్తమ భక్తులచే నడపబడి దివ్యాలంకృత విమానములచే ఉద్దీపితమై ఉండి దేవదేవునిచే ఆధీకృతమై ఉన్నట్లుగా వారు గాంచిరి. బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తున్నారండి ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఒక భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అని చెప్పిన తర్వాత అలాంటి లక్షణాలన్నీ సనక సనందాదులకు ఉన్నాయి. వాళ్ళు ఆధ్యాత్మిక లోకానికి చేరగలిగారు, చేరారు, చేరి అక్కడ ఆనందాన్ని పొందుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. వాళ్ళ యొక్క యోగ బలంతో ఇప్పుడు చెప్పినటువంటి అపరాధాలన్నీ వాళ్ళలో లేవు. భక్తులకు ఉండాల్సినటువంటి 26 లక్షణాలు కూడా వీళ్ళలో ఉన్నాయన్నమాట. ఒక గురువుకు కూడా ఈ 26 లక్షణాలు ఉంటాయండి. మన శ్రీల ప్రభుపాదుల వారికి కూడా ఈ 26 లక్షణాలు ఉన్నాయి. యాక్చువల్గా మనం గురు మహారాజులు వాళ్ళ యొక్క లెక్చర్స్ వింటూ ఉంటే ఎందుకు 26 లక్షణాలు ప్రభుపాదుల వారిలో ఉన్నాయి, ఎందుకు 26 లక్షణాలు జయప్రతాప స్వామి మహారాజులో ఉన్నాయి, ఎందుకు 26 లక్షణాలు వేరే గురువుల్లో కూడా ఉన్నాయి, అలాంటి ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎనాలిసిస్ కూడా చేసినటువంటి వైష్ణవ డివోటీ స్టోరీస్ ప్రీచింగ్స్ ఉన్నాయండి. అవి చూస్తే మనకు అర్థమైంది. ఇప్పుడు 26 లక్షణాలు ఉన్నాయి కానీ ఒక్కొక్క లక్షణం గురించి ఒక్కొక్క గంట మాట్లాడి ఈ లక్షణాలన్నీ ఈ ఈ భక్తుల్లో ఈ గురువులో ఉన్నాయి అని చెప్పేసి జస్టిఫై చేసినటువంటి క్లాసెస్ కూడా ఉన్నాయి, మనం వినొచ్చు. సో అట్లా మనం ప్రతి గురువుకి ఇప్పుడు మనం చూస్తే అలాంటి ఆ 26 లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఆ గురువు స్థానానికి అర్హుడైతాడు. అంతేగాని ఎవడు పడితే వాడు గురువు అయిపోడు, ఎవరు పడితే వాడు మంత్రదీక్ష ఇచ్చే ప్రతి ఒక్కడూ గురువు అయిపోరు. అదొక్కడు మనం గుర్తుంచుకోవాలి. 26 లక్షణాలు ఆయనలో ఉన్నాయా లేదా, ఇది బోనఫైడ్ గురువు యొక్క సెలక్షన్. మనం రేపు మంత్రదీక్ష తీసుకోవాలి, అది మన జీవితానికి పూర్ణత్వాన్ని ఇస్తుంది.
ఒక గురువును మనం ఎన్నుకోవాలి. గురువుని ఎన్నుకోవడం అనేది మన ఇష్టం. టెంపుల్ వాళ్ళు ఇదిగో ఈయన గురువు అమ్మ నువ్వు తీసేసుకో ఈయన గురువుని అని అనరు. నువ్వు ఈ పరంపరలో ఉన్న 100 మందిలోనో 200 మందిలోనో ఎవరికి 26 లక్షణాలు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మనం గురువు గురించి మనం తెలుసుకోవాలి. గురువు యొక్క చరిత్ర మొత్తం మనం చదవాలి. చదివి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించారు, ఏ సందర్భంలో ఏం చేశారు, ఆయన శాస్త్రాన్ని ఎలా ఫాలో అవుతున్నారు, ఆయన శాస్త్రాన్ని ఎలా బోధిస్తున్నారు, పరంపరలో ఉన్న విషయాలను చెప్తున్నారా లేదా, శాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు ఫస్ట్. తర్వాత ఈ 26 లక్షణాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి 26 లక్షణాలు, ఆ లక్షణాలన్నిటి ఒక్కొక్క లక్షణాన్ని ఈయనలో ఉన్నదా లేదా, ఈయనలో ఉన్నదా లేదా, ఈయనలో ఉన్నదా లేదా అని చెప్పేసి మనం చెక్ లిస్ట్ లో పెట్టుకున్నట్టు చెక్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఎవరికైనా ఒక 26 లక్షణాల్లో 1 లక్షణం 2 లక్షణాలు లేకపోయినా రిజెక్ట్. ఆయన మనకు గురువుగా మనం ఎన్నుకోకూడదు. సో అలా మనం ఒక గురువుని ఎన్నుకునేటువంటి విధానం, ఆ తర్వాత ఆ గురువుని ఆశ్రయించాలి, ఆ గురువు యొక్క ఆశ్రయం మనం పొందాలి, ఆ తర్వాత ఆ గురువు ద్వారా మంత్రదీక్ష తీసుకోవాలి. అంతేగాని మా పెద్దోళ్ళు చెప్పారండి మేము వెళ్ళిపోయామండి మేము మంత్రదీక్ష తీసేసుకుందామండి ఈరోజు నుంచి నాకు ఆయన గురువు, అది కరెక్ట్ పద్ధతి కాదు. గురువుని ఎన్నుకునేటువంటి విధానం శాస్త్ర నిబంధనల ప్రకారం ఉండాలన్నమాట గురువు అనేవాడు. సో అలాంటి లక్షణాలన్నీ కలిగినటువంటి వ్యక్తులు సనక సనందాదులు కూడా అని చెప్తున్నారు. వాళ్ళకి ఉన్నటువంటి యోగ బలంతో వాళ్ళు ఈ యొక్క ఇందాక చెప్పుకున్నటువంటి ఆనందం ఏదైతే ఉందో, మంత్రాన్ని చదివినప్పుడు లేకపోతే నామాన్ని విన్నప్పుడు, నామాన్ని చెప్పినప్పుడు, లేకపోతే భగవంతుని స్మరణ చేసుకున్నప్పుడు, భగవంతుని యొక్క రూపాన్ని మనం ఫీల్ అయినప్పుడు ఆనంద బాష్పాలు వస్తే చూసారా, ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఆధ్యాత్మిక ఆకాశమైనటువంటి వైకుంఠ లోకములో విమానంలో పోయారట. దేవదేవునితో ఆధికృతమైనట్లుగా వారు గాంచిరి. అంటే వైకుంఠ లోకముల యందు ఉత్తమ భక్తులచే నడపబడే దివ్యాలంకృత విమానముచే ఉద్దీపితమై ఉండి దేవదేవునిచే ఆధికృతమై ఉన్నట్లుగా వారు గాంచిరి. అంటే వైకుంఠ లోకంలో చూశారనమాట వాళ్ళు. ఇల్లు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు అద్వితీయుడు. అతడు అందరికన్ననూ అధికుడు. అతనికి సమానుడు కానీ అతనికన్ననూ గొప్పవాడు కానీ ఎవరూ లేరు. కనుకనే ఆ దేవదేవుడు ఇచ్చట విశ్వగురువు అని వర్ణింపబడ్డాడు. అంటారు కదండి విశ్వగురువు, విశ్వగురువు. విశ్వగురువు అంటే అర్హత ఏమిటండి? మొన్న ఏదో పేరు పెట్టి చెప్పకూడదు, ఈ మధ్యనే ఒక నెల క్రితమే ఒక సంఘటన కూడా జరిగింది హైదరాబాద్లోని. ఒక విగ్రహ ప్రతిష్ట జరిగింది, గల్లీకి ఒక విశ్వగురువు ఉన్నాడు. వాళ్ళందరూ నిజమైనటువంటి విశ్వగురువు కాదు, మా గురువే విశ్వగురువు అని ప్రకటించుకున్నాడు. సో అలా ప్రకటించుకున్నప్పుడు విశ్వగురువు యొక్క లక్షణాలు, విశ్వగురువులు ఎవరు లేరండి, శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే విశ్వగురువు. విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి ఆదేశం ఇవ్వగలిగిన వాడు ఈ విశ్వగురువు. అంతేగాని నేను ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రచారం చేస్తాను కానీ నేను విశ్వగురువుని అంటే అవదు. లేదు అంటే నేను భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా సౌత్ ఇండియాకి మాత్రమే నేను ప్రచారం చేస్తాను, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకి కొన్ని రాష్ట్రాలకి మాత్రమే నేను గురువుని, కానీ నేను విశ్వగురువుని అని క్లెయిమ్ చేసుకుంటే అది విశ్వగురువు అవ్వరు. ఎవరి బోధనలు అయితే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అప్లికబుల్ అవుతాయో, ఎవరి బోధనలు అయితే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా విని ఇంపాక్ట్ అవుతారో అలాంటి వాళ్ళు విశ్వగురువు. అలాంటి అర్హత ఎవరికీ లేదు, ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడికి. ఆయనే విశ్వగురువుగా వర్ణింపబడ్డాడు. సమస్త భౌతిక ఆధ్యాత్మిక సృష్టి యందు పరమనిత్యమైనటువంటి అతడే భువనైక వంద్యుడు. ఆధ్యాత్మిక ఆకాశమునందలి విమానములు స్వయం ప్రకాశమానములై ఉండి గొప్ప భక్తి గొప్ప భగవద్భక్తులచే నడపబడుచుండును. అంటే ఇవన్నీ వాళ్ళు చూశారు. ఇందాక ఈ శ్లోకం తాత్పర్యంలో అదే చెప్తున్నారు. సనక సనందాదులు వెళ్ళినప్పుడు భక్తులతోటి విమానాలు నడపబడుతున్నాయి అని చెప్పారు. అలాంటి అంటే ఆధ్యాత్మిక ఆకాశంలో విమానాలు ఉంటాయి, ఆ విమానాలని భక్తులు నడుపుతూ ఉంటారు. అక్కడ అనగా భౌతిక జగమునందు లభ్యమయ్యేది దేనికి వైకుంఠ లోకంలో ఎందు కొరత లేదు. అంటే నేను వైకుంఠ లోకంలోకి వెళ్తే భౌతిక లోకంలో ఉన్నటువంటి సుఖాలు, భౌతిక లోకంలో ఉన్నటువంటి సంతోషాలు ఉండవేమో, అక్కడ ఓన్లీ సేవలు మాత్రమే చేయాలి, సేవ 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 సేవ, ఒక నౌకర్లాగా ఉండాల్సి వస్తుంది అని అనుకుంటే
పొరపాటు అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి సౌఖ్యం కంటే ఎక్కువ సౌఖ్యం అక్కడ ఉంటుందన్నమాట. అవన్నీను అచ్చట లభ్యమై ఉండదు, కానీ అవి ఆధ్యాత్మిక స్వభావమును కలిగినవై తత్కారణమున నిత్యములను ఆనందపూర్ణములను అయినందున అధిక విలువను కలిగి ఉన్నవి. మన భౌతిక లోకంలో ఉన్నటువంటి బంగారంతో విమానాన్ని తయారు చేసినా కానీ దానికి ఆ విలువ ఉండదు అన్నమాట. ఎందుకు? నువ్వు బంగారంతో చెయ్యి, ఫైబర్తో చెయ్యి, లేకపోతే రేకుతో చెయ్యి, ఇంకా దేంతో అన్న చెయ్యి, దాని మీద కూర్చుంటే దానికి ఒకే రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. కానీ ఆనందం అనేటువంటిది, ఆ ఆనందంలో తరగనటువంటి ఆనందం అనేది ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విమానాల మీద మాత్రమే అవుతుంది. వైకుంఠ లోకము ఎవరో ఒక అనామకునితో ఆధీకృతము కానందున అచ్చట ఆ మునులు దివ్య ఆనందమును పొందిరి. వైకుంఠ లోకములన్నీను శ్రీకృష్ణ భగవాను యొక్క విస్తారములచే పాలింపబడుచున్నాడు. ఒక్కొక్క వైకుంఠ లోకంలో ఒక్కొక్క విస్తారం ఉంటుంది అనమాట శ్రీకృష్ణ భగవానుడికి. మొదటి స్కందంలో మనకి చెప్పబడినట్టు అనేక రకాలుగా విస్తరించారు శ్రీకృష్ణ భగవానుడు. ప్రథమ పురుషావతారం, ద్వితీయ పురుషావతారం, తృతీయ పురుషావతారం, మళ్ళీ మొదటి చతుష్టయం, ద్వితీయ చతుష్టయం, మళ్ళీ వీళ్ళ నుంచి ఒక్కొక్క చతుష్టయంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవతారం నుంచి మళ్ళీ నలుగురు రావడం, ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వీళ్ళందరూ కూడా వైకుంఠ లోకాల్లో ఒక్కొక్క లోకాన్ని, ఒక్కొక్క వైకుంఠాన్ని పొంది ఉన్నారు వాళ్ళందరూ. అందుకనే మధుసూదనుడు, మాధవుడు, నారాయణుడు, ప్రద్యుమ్నుడు మొదలగు వివిధ నామములు కలిగినటువంటి వివిధ విస్తారాలు అన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వైకుంఠ లోకాన్ని పాలిస్తూ ఉంటారు. ఆ దేవదేవుడే స్వయంగా వాటిని పాలించడి కారణం ఆ దివ్యలోకంలో అర్చనీయములై ఉన్నవి. సనకాది ఋషులు ఆధ్యాత్మిక ఆకాశమును తమ యోగ బలముచే చేరిరు అని ఇచ్చట తెలుపబడింది. యోగ విధానం అందులో పరిపూర్ణం అదియే. యోగం ఎందుకు చేస్తారండి? నిరాకారంలోకి వెళ్ళిపోవడం కోసం కాదు, లేకపోతే ఏదో దివ్యజ్యోతి మీద నేను మెడిటేషన్ చేసేస్తాను, నేను అలా యోగం చేస్తాను, అది నా యోగం, నిరాకారంలో కలిసిపోతాను, అది నా యోగం అనుకోవడానికి కాదు. యోగం యొక్క పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే అండి, ఎప్పుడైతే మీరు ఆ యోగ బలంతో ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలుగుతారో, ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి దివ్య విమానాలను చూడగలుగుతారో, ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి భక్తులను చూడగలుగుతారో, ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి భగవానుని దర్శనం చేసుకోగలుగుతారో, అది యోగం, అది యోగ బలం. అది నిరాకార బ్రహ్మానికి దాటిపోయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనం నిరాకార బ్రహ్మం వరకు పోయి ఆగిపోవాలి అని అనుకుంటే అది భక్తిలో మనం మూర్ఖత్వం అవుతుంది. యోగ విధానము సాధారణముగా అష్టాంగ యోగము అని తెలపబడదు. యోగ సిద్ధి ద్వారా మనుషుడు అత్యంత తేలికైన దానికన్నాను తేలికగా కావచ్చును, అత్యంత బరువైన దానికన్నాను బరువుగా కావచ్చును, కోరిన చోటికి ఏగవచ్చును, కోరినంత ఐశ్వర్యమును సాధించవచ్చును. అటువంటి సిద్ధులు 8 రకములుగా ఉన్నవి. సనకాది ఋషులు అత్యంత తేలికైనటువంటి దానికన్నాను తేలికగా మారి ఆ విధముగా భౌతిక జగమును, భౌతిక తలమును దాటి వైకుంఠ లోకమును చేరి, అంటే వాళ్ళు యోగ సిద్ధులను ఉపయోగించుకొని వెళ్ళారనమాట. వాళ్ళు భౌతిక సృష్టి యొక్క అత్యున్నత స్థానమునకు చేరలేనందున నవీన యాంత్రిక రోదసి వాహనములు నిష్ఫలములై ఉన్నవి. అవి ఆధ్యాత్మిక ఆకాశమున ఏ మాత్రము ప్రవేశింపజాలవు. కానీ యోగ సిద్ధి ద్వారా మనుషుడు భౌతిక జగమునంతటను ప్రయాణింపగలుగుటయే అందులో, భౌతిక జగమునంతటను ప్రయాణింపగలుగుటయే కాక భౌతిక తలమును దాటి ఆధ్యాత్మిక ఆకాశమునందు ప్రవేశించగలడు. దూర్వాసముని మరింత మరియు భక్త అంబరీషునికి సంబంధించినటువంటి విషయం నుండి సైతము మనము ఈ సత్యమును తెలుసుకుని ఉంటున్నాము. ఒక సంవత్సర కాలమునందు దూర్వాసముని సర్వత్రా ప్రయాణించి చివరకు నారాయణుని కలుసుకున్నందుకు ఆధ్యాత్మిక జగమునకు ఏగును అని తెలియవచ్చుచున్నది. నేటి ప్రమాణములు అనుసరించి శాస్త్రజ్ఞులు గణించినది ఏమనగా, ఎవరిని కాంతి వేగంతో ప్రయాణించినచో ఈ భౌతిక జగము అత్యున్నత లోకమును చేరు, ఈ భౌతిక జగపు అత్యున్నత లోకమును చేరుట 40,000 సంవత్సరముల కాలము పట్టగలదు. కానీ యోగ విధానమును అనుసరించి ఎటువంటి పరిమితి కానీ కష్టము కానీ లేకుండా ఉనిపోగలదు. ఈ శ్లోకమున యోగమాయ అను పదము ఉపయోగించబడింది. ఆధ్యాత్మిక జగమునందు ప్రదర్శించబడి దివ్యానందము మరియు అచ్చట గల ఇతర ఆధ్యాత్మిక వ్యక్తీకరణలు యోగమాయ ప్రభావంనే సాధ్యమై ఉన్నవి. అంటే దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు యొక్క ఆంతరంగిక శక్తి. అయితే మనం ఇక్కడ ఏం చెప్తున్నారండి అంటే, మనం ఇప్పుడు భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతరిక్ష ప్రయాణం చేస్తున్నారు కదా, మరి అలానే ఇంకో కొంచెం ప్రయత్నం చేస్తే భౌతిక లోకాన్ని కూడా దాటి మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి మనకేమి ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం లేదు, మనకేమి
భక్తి అవసరం లేదు, ఏమీ లేకుండా కూడా ఎవరైతే భక్తులు ఆధ్యాత్మిక లోకాలకు వైకుంఠ లోకాలకు వెళ్తున్నారో అలా నేను కూడా వెళ్తాను. కాకపోతే సైన్స్ డెవలప్ అవ్వాలి, సైన్స్ డెవలప్ అయిన తర్వాత నేను వెళ్ళగలుగుతాను అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే దానికి సమాధానం ఇక్కడ చెప్తున్నారండి. కాంతి వేగంతో ప్రయాణిస్తే భౌతిక ఆచ్ఛాదనాన్ని దాటటానికి 40,000 సంవత్సరాలు పడతాయట. కాంతి వేగంతో ప్రయాణిస్తే అంత దూరంలో ఉంది ఆధ్యాత్మిక లోకం. భౌతిక ఆచ్ఛాదనానికి టచ్ కావడానికి అంటే లాస్ట్ లేయర్కి వెళ్ళడానికి కాంతి వేగంతో ప్రయాణిస్తే, అంటే కాంతి వేగంతో ప్రయాణించేటువంటి ఒక యంత్రాన్ని కనిపెట్టడం అనేది సాధ్యమే కాదు. అంత వేగంతో ప్రయాణిస్తే, మరి అంతకంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తే 40,000 సంవత్సరాలు కాస్త 80,000 సంవత్సరాలు అయింది. అంతకంటే తక్కువ పోతే అంతకంటే కాంతి వేగంలో ఏ 10వ వంతు, 5వ వంతు, 1వ వంతు, 2వ వంతు కూడా స్పీడ్ ఉండదు. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి రాకెట్కి, మనం తయారు చేసిన రాకెట్లు ఏమి కాంతి వేగం శబ్ద వేగంతో ఏమి వెళ్ళవండి, అందులో ఏ ఇంత పర్సెంట్ దాని యొక్క స్పీడ్. అంత స్పీడ్తో ప్రయాణిస్తే మరి ఈ 40,000 సంవత్సరాలు కాస్త 400,000 లేకపోతే 4 కోట్ల సంవత్సరాలు అవుతుంది. మరి అంత సమయం అంత వయసు మనకుందండి. అంటే ఒక ఒక ఆచ్ఛాదనం కూడా దాటకముందే మనకి వయసు అయిపోతుంది, మనం మరణిస్తాం. అంటే ఈ భౌతిక శరీరంతో నేను ఆధ్యాత్మిక లోకాన్ని చూడగలను, చూసేటువంటి శక్తిని సామర్థ్యాన్ని సంపాదిస్తాను అని అనుకుంటే అది మూర్ఖత్వం అన్నమాట. ఇంకోటి ఇక్కడ యోగమాయ గురించి కూడా చెప్తున్నారండి. యోగమాయ యోగమాయ వలనే ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశించేటువంటి ప్రదర్శించబడేటువంటి ఆనందం, ఈ దివ్య ఆనందం ఏదైతే ఉందో అచ్చట యోగమాయ వల్లనే సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. తస్మిన్న తీత్యా మునయ షడ సజ్జమాన దేవావచక్షత గృహీత గధౌ పరార్ధ్యా కేయూరకుండల కిరీట విటంక వేషౌ భగవన్ నివాసమగు వైకుంఠపురి యొక్క 6 ద్వారములను దాటిన పిదప వారు సప్తద్వారము చెంత సమవయస్కులను గదాధరులను అతి విలువైనటువంటి కేయూరములు కుండలములు వజ్రములు కిరీటములు వస్త్రాధికముల చే అలంకృతములైన వాటి వారు అగు 2 తేజోమయులను దాంచిరి. వైకుంఠ లోకానికి చేరినటువంటి సనక సనందులు వైకుంఠ లోకంలో ఎన్ని ద్వారాలు ఉన్నాయని చెప్తున్నారండి, 7 ద్వారాలు ఉన్నాయి, అందులో 6 ద్వారాలను దాటారట. 6 ద్వారాలను దాటిన తర్వాత 7వ ద్వారం దగ్గర ఒక ఇద్దరు చూశారట. ఆ ఇద్దరు యొక్క వర్ణన ఇక్కడ చెప్తున్నారు ఎలా ఉన్నారంట, సమవయస్కులు అంటే ఇద్దరు చూస్తానికి ఒకే వయసులో ఉన్నటువంటి వాళ్ళలాగా ఉన్నారు. గదాధరులు అంటే గదను ధరించారు. అతి విలువైనటువంటి కేయూరములు కుండలములు వజ్రములు కిరీటములు వస్త్రాధికములచే అలంకృతులైన వారు అవు 2 తేజోమయులను దాంచిరి. వాళ్ళ ఆభరణాలు కూడా వాళ్ళ యొక్క అలంకరణ కూడా అతి విలువగా ఉన్నాయన్నమాట, వాళ్ళ యొక్క వస్త్రాలు కూడా అతి విలువగా ఉన్నాయన్నమాట. అలాంటి ఇద్దరిని 7వ ద్వారం దగ్గర చూశారు. వైకుంఠపురమనందలి భగవానుని గాంచుడుకు మునులు ఎంత ఆతృతతో ఉండిననగా తాము దాటినటువంటి 6 ద్వారముల దివ్య శోభను అలంకరణను వారు లక్ష్య పెట్టలేదు. యాక్చువల్గా ఇక్కడ ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే లోపల ఉన్నటువంటి భగవంతుడిని ఆనందం అందాన్ని చూడాలి, లోపల ఉన్నటువంటి భగవంతుడి యొక్క వర్ణం మీద ఆకర్షితులు అవడం వలన బయట వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో ఒక్కొక్క ద్వారంలో ఉన్నటువంటి అందాన్ని కూడా వాళ్ళు లక్ష్య పెట్టలేదన్నమాట. అంటే మనం వెళ్తున్నటువంటి దారి కూడా అందంగానే ఉంది కానీ దానికి ఆకర్షితులు కూడా కాలేదు ఇంకా.
వాళ్ళు. లోపల భగవానుడు ఇంకా అంతకంటే అందంగా ఉంటాడు, దాన్ని చూడాలనేటువంటి ఆతృత వాళ్ళల్లో ఉండడం వల్ల. ద్వారాల యొక్క దివ్య శోభను, అలంకరణలను కూడా వారు లక్ష్య పెట్టలేదు. కానీ సప్తమాధ్యాయము చెంత సప్తద్వారము చెంత వారు సమవయస్కులకు ఇరువురు ద్వారపాలకులను గాంచి. ద్వారపాలకులు సమాన వయస్కులై ఉన్నట్లో ప్రాధాన్యం ఏమనగా వైకుంఠ లోకముల యందు వృద్ధాప్యము లేదనుటయే. కనుకనే వారిలో ఎవరు పెద్ద ఎవరు చిన్న అని ఎవరును భేదపరచాలి. వైకుంఠ లోక వాసులు నారాయణుని వలనే శంఖ చక్ర గదా పద్మములతో అలంకృతులై ఉందరు. వాళ్ళిద్దరు వర్ణనలను చూస్తుంటే మనకు అర్థమైపోద్ది అనమాట, వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు, ఇలా అందమైన ఆభరణాలను ధరించారు, ఇద్దరు కూడా గదని ధరించారు, ఇద్దరికి కూడా సమవయస్సు ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది అంటే వైకుంఠ లోకంలో ఉండేటువంటి జీవులు అందరూ కూడా ముసలితనం అనేది ఉండదు, అందరూ ఒకే వయసులో ఉన్న వాళ్ళలాగా కనిపిస్తారు మనకి. అందరూ కూడా విష్ణువుని పోలి ఉంటారు వాళ్ళు, అందుకని వాళ్ళలో కూడా శంఖు చక్ర గదా పద్మాలు ఉంటాయి అన్నమాట. అదే విషయం దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. మత్తద్విరేఫా వనమాలికయా నిమితౌ విన్యస్తయాసితా చతుష్టయ బాహు మధ్యే వక్త్రం భ్రువా కుటిలయా స్ఫుట నిర్ఘమాభ్యాం రక్తేక్షణేన చ మనాగ్రభసం దదానౌ ఆ ద్వారపాలకులు మత్తిల్లినటువంటి భ్రమరములను ఆకర్షించడి వనమాలను ధరించి ఉండే. అంటే వాళ్ళు కూడా దివ్యమైనటువంటి పూలమాలను ధరించారన్నమాట, భ్రమరాలని ఆకర్షించే విధంగా. భ్రమరం ఇంతకుముందు భృంగరాజు అనుకున్నాం కదండి, ఇక్కడ భ్రమరం అని చెప్తున్నారు. భ్రమరం అంటే తుమ్మిద. సో తుమ్మిదలను కూడా ఆకర్షించేటువంటి పూలమాలను ధరించి ఉన్నారు వాళ్ళు. అవి వారి ఎడలయందు, వారి మెడలయందు నాలుగు నీలవర్ణపు బాహువుల నడుమ విలసిత అయి ఉండను. అంటే వీళ్ళకి నాలుగు చేతులు ఉన్నాయి అనేటువంటి విషయం కూడా ఈ వర్ణంలో అర్థమవుతుందండి. వాళ్ళు ఫస్ట్ పూలమాల వేసుకున్నారు, ఆ పూలమాల ఈ భ్రమరాలు ఏవైతే ఉంటాయో అవి ఆకర్షింపబడుతున్నాయి ఆ పూలమాలల యొక్క సుగంధానికి. అంటే అవి దివ్యమైనటువంటి మాలలు. ఇంకొకటి, ఆ పూలమాలని నాలుగు చేతుల మధ్యలోకి అంటే మెడ మీద ధరించబడి ఉంది అని అంటారు. అంటే ఇటు రెండు చేతులు ఉన్నాయి, మధ్యలో మెడ. సో ఈ మెడ మీద ధరించబడి ఉంది అని చెప్తున్నారు. దాన్ని బట్టి ఏమవుతుందండి, వాళ్ళకి కూడా విష్ణు భగవానుడుకున్నట్టు నాలుగు చేతులు ఉంటాయి. వంకరలు తిరిగినటువంటి కనుబొమ్మలు, వికసితమైనటువంటి ముక్కుపుటలు, అరుణ నయనములను బట్టి వారు కొద్దిగా కోపగ్రస్తులైనట్లు గోచరించను. అరుణ నయనములు అంటే కళ్ళు ఎర్రగా ఉన్నాయన్న. సో కళ్ళు ఎర్రగా ఉన్నాయి అనేటువంటి దాన్ని బట్టి చూస్తే, వాళ్ళ వర్ణాన్ని బట్టి చూస్తే, మనిషి కోపాన్ని ప్రదర్శించలేదు ఇంకా వాళ్ళు. సో అక్కడ వాళ్ళ ఆ మనిషి యొక్క వర్ణన ఇలా ఉంది అని చెప్తే వాళ్ళు కోపగ్రస్తులయ్యారన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, ఆఫీస్లో మనకి గేట్ పాస్ లేదనుకోండి, లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ పాస్ లేదనుకోండి, సెక్యూరిటీ కూడా ఆపేస్తారు అక్కడ. వాడు ఏమంటాడు, నీ దగ్గర ఉందా అని అడుగుతారు, పాస్ ఉందా లోపలికి వెళ్ళడానికి అని అడుగుతారు. పాస్ లేదని అనుకోండి కోప్పడతారు వాళ్ళు, ఎలా వెళ్తావు లోపలికి అని గట్టికి కూడా మాట్లాడతారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరు, వాళ్ళ యొక్క కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంటే వాళ్ళు కోపంతో ఉన్నారు, అంటే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేనటువంటి వాళ్ళు ఎవరో వచ్చారు అందుకనే వాళ్ళకి ఆ కోపం వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. వారు ధరించినటువంటి పూమాలలు తాజా అయినటువంటి పుష్పములతో తయారు చేయబడినవై అందున భ్రమర సమూహమును ఆకర్షించి ఉండేరు. వైకుంఠ లోకమునందు ప్రతిదీను తాజా అయినదై నవీనమైనదియు దివ్యమైనదియు అయి ఉండరు. వైకుంఠ లోకవాసులు నారాయణుని వలె నీలివర్ణ దేహమును చతుర్భుజములను కలిగి ఉందరు. సో దేవుడు ఎట్లుంటారో అలానే ఉన్నారు వాళ్ళు కూడా. ద్వార్యేతయోర్ని వివిషుర్మి శతోర పృష్టయా
अविशमया मुनयः स्वदृष्ट्या विहता विगताभिशङ्काः సనకాదిమునులు స్వపర భేదము లేకుండగా ద్వారములన్నింటి యందును ప్రవేశించియుండిరి. హేమ వజ్ర నిర్మితముగు ఆ ఆరు ద్వారముల ద్వారా ప్రవేశించగలిగినట్లుగానే సప్తమ ద్వారమునందును వారు నిస్సంకోచముగా తమ ఇచ్ఛానుసారము ప్రవేశించిరి. అంటే ఏ విధంగా అయితే ఇంతకు ముందు ఆరు ద్వారాలు ఏ విధంగా అయితే దాటారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలానే ఏడవ ద్వారంలో కూడా ప్రవేశించారు అని చెప్తున్నారు. కనక సనాతన సనందన సనత్కుమార మునులు వయస్సులో పెద్దవారే అయినప్పటికి అయినను ఎల్లప్పుడూ చిన్నపిల్లలుగానే గోచరించరు. వారిలో కపట స్వభావం ఏమాత్రమూ లేదు. అక్రమముగా ఇతరుల స్థలమును చొచ్చుటనేమో తెలియక చిన్నపిల్లలు అన్య ప్రదేశంలో ప్రవేశించే రీతి వారు ద్వారములను దాటివి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి ఎక్కడికి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి విషయం అడగేస్తారు. చిన్నపిల్లలకైతే తెలియదు, వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడికైనా కానీ చొచ్చుకొని వెళ్ళిపోతారు. సో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సనక సనందాదులు ఎప్పుడూ చిన్నపిల్లలానే కనిపిస్తారు అనమాట. సో అలాంటి చిన్నపిల్లలాగా అంటే కల్మషం లేనటువంటి వాళ్ళకి ఉదాహరణ చిన్నపిల్లలు అనమాట. అంటే ఇప్పుడు సనక సనందాదులకి ఎంత వయసు ఉన్నా కానీ వాళ్ళని చిన్నపిల్లలుగా ఎందుకు చూపిస్తారు అంటే చిన్నపిల్లలకు ఉండేటువంటి ఎంత స్వచ్ఛంగా ఉంటారో మనసు అంత వాళ్ళు ఉంటారనమాట. సో ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. ఇది నాది నీది అనేటువంటి భేదం లేకుండా వాళ్ళు భేదాన్ని కూడా గ్రహించినటువంటి చిన్నపిల్లవాడు ఎలా ఉంటాడో ఆ విధంగా వాళ్ళు కూడా వెళ్తున్నారనమాట. అది పిల్లల స్వభావము. పిల్లలు ఎచ్చటికి ఏగినను ఎవరినూ వారిని ఆటంకపరచరు. పైగా పిల్లవాడు ఏదైనా ప్రదేశంలో ప్రవేశించకూరినప్పుడు ఆహ్వానింపబడుచుండును. కానీ ఒకవేళ అతడు ద్వారమున ప్రవేశించుటను ఆపినచో సహజముగానే మిగులు దుఃఖితులగును, క్రోధీను కాగలడు. బాలుడి స్వభావం అదియే. ఒకవేళ లోపలికి వెళ్తూ ఉంటే పిల్లగాడిని ఆపారనుకోండి, పిల్లగాడు ఏడుస్తాడు కోపంతో. సో అది బాలుడి యొక్క స్వభావం. ప్రస్తుత విషయమందు సరిగ్గా అదే రీతి జరిగింది. పిల్లలను పోలినటువంటి సాధు మహాత్ములు వైకుంఠ ప్రసాదమునందరి ఆరు ద్వారమును దాటినను ఎవరును వారిని అడ్డగింపలేదు. అదే రీతిగా సప్తమ ద్వారమును కూడా దాట యత్నించినప్పుడు మాత్రం ద్వారపాలకులు వారిని అడ్డగించిరి. ఆ ద్వారపాలకులు దండములను ధరించి అడ్డగించినప్పుడు మునులు మిగులు క్రుద్ధులను విచారగ్రస్తులను అయిరి. సామాన్య బాలురైతే ఆ పరిస్థితిలో రోధించుటేమో కానీ సనకాదులు సామాన్యులు కానందున వెంటనే ద్వారపాలకులను దండింప సంసిద్ధులే. ఆ ద్వారపాలకులు గొప్ప అపరాధమును కావించి యుండుటయే అందులకు కారణం. సాధు మహాత్ముడు ఎవరి గృహమునందైనను ప్రవేశించుట నేటికిని భారతదేశమునందు నిరోధింపబడదు. సాధువులు వస్తుంటే ఎక్కడికైనా వెళ్ళేటువంటి అర్హత వాళ్ళకు ఉంటుంది అన్నమాట. వాళ్ళని ఆపకూడదు, వాళ్ళని ఆపితే అపరాధం. అందుకని ఇప్పుడు వీళ్ళు సాధువులు అనేటువంటి విషయం తెలియక ఆ ద్వారపాలకులు ఆపారు. అది వాళ్ళు అపరాధం చేసినట్లే తెలియక చేసినా కాదు. అయితే వాళ్ళు ఆపినప్పుడు ఆ సనక సనందాదులకి కోపం వచ్చింది అన్నమాట. ఆరు ద్వారాలు దాటినప్పుడు కూడా ఎవరూ ఆపలేదు, కానీ ఏడవ ద్వారం దగ్గరకు వచ్చేసరికి ఆపేశారు. ఇక్కడ కాపుదామండి ఈరోజు, రేపు చదువుదాం మిగిలింది. హరే కృష్ణ మంతజీ, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? రమేష్ సత్యవతి మంతజీ మీరు ఏమని చెప్తారా సమ్మరీ? ఈరోజు ఈరోజు కమిషన్ మంతజీ లేరు కదా, మీరు సమ్మరీ చెప్తారా మంతజీ? ఏం ప్రభుజీ నాకు మాటలు రావట్లేదు, సారీ. ఎంత పుణ్యం చేసుకున్నారు ప్రభుజీ వాళ్ళు. ఓకే మాదాజీ, ఓకే. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈరోజు సెషన్ లో?
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నిన్నేంటి క్లాస్కి వెళ్ళారా? మీరు అటెండ్ అయినట్లేరు కదా. నేను కుదరలేదు మాతాజీ. చతుష్టయము.